ఫ్రెండ్స్, ఆగస్ట్ ఎండ్ అవబోతుంది, సెప్టెంబర్లోకి ఎంటర్ అవబోతున్నాం. సెప్టెంబర్లో రాబోయే మొబైల్స్ గురించి వీడియోలో చూద్దాం. చాలామంది వెయిట్ చేస్తుంది సెప్టెంబర్లో ఐఫోన్ 15 సిరీస్ కోసం. వాటితో పాటు మీకు చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఫస్ట్ మీకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మీకు ఆగస్ట్ 31st ఐక్యూ జెట్ 7 ప్రో లాంచ్ అవుతుంది. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అది సేల్కి అయితే వస్తుంది. ఇది ఒక ఫోన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది దీని స్పెసిఫికేషన్స్ కూడా అందరు తెలిసినాయి మీకు. 7200 ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ కర్వ్డ్ యామ్లో డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది సేమ్ మీకు V27 లాగా ఉంటుంది, కాకపోతే మీకు దీనిలో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండదు, తక్కువ రేట్లో అయితే వస్తుంది. దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు 31వ తారీఖే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ వీక్లోనే ఇన్ఫినిక్స్ నుంచి ఒక ఫోన్ రాబోతుంది, ఇన్ఫినిక్స్ 030. దీని గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది కొద్దిగా డిఫరెంట్ ఫోన్. ఇది కూడా కర్వ్డ్ యామ్లో డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ వస్తారు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇవి కొన్ని రూమర్ స్పెసిఫికేషన్ దీనికి సంబంధించి. ఇది కూడా 25,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది ఐక్యూ జెట్ 7 రెండు మీకు 25,000 రూపాయల లోపు వస్తాయి. ప్రైజెస్ ఎగ్జాక్ట్గా మీకు లాంచ్ రోజే తెలుస్తాయి. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరు అప్పుడు తెలుసుకోవచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్ మీకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి. దీంతోపాటు మీకు మోటార్ నుంచి కూడా ఫోన్స్ వస్తాయి. మోటార్లో G84 వస్తుంది. G84 మీకు 778 ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్. ఇది కూడా అదే రేంజ్ రావచ్చు, 20-25 వేల మధ్యలో ఈ ఫోన్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. విత్ ఆఫర్స్ 20,000 రూపాయలకు తీసుకురావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. ఇది POLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇవి కొన్ని రూమర్ స్పెసిఫికేషన్స్ G84కి సంబంధించి. అండ్ దీనిలోనే మీకు జీ సిరీస్లోని 54 అని చెప్పేసి ఇంకో ఫోన్ రాబోతుంది, G54. ఇది 15,000 నుంచి 20,000 మధ్యలో పెట్టచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి. ఇది LCD డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 780 ప్రాసెసర్తో రావచ్చు. ఇది కొద్దిగా బడ్జెట్లో అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు ఈ ఫోన్. ఈ రెండు ఫోన్స్ అయితే మనం మోటోరోలా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మీకు ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే మీకు చాలా మొబైల్ లాంచెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ సెకండ్ వీక్లో సెప్టెంబర్ 12వ తారీఖు ఐఫోన్స్ రాబోతున్నాయి. సో అప్పుడు ఎవరు లాంచెస్ అయితే మోస్ట్లీ పెట్టుకోరు, ఎందుకంటే మొత్తం టెక్ అట్రాక్షన్ అంతా యాపిల్కి వెళ్ళిపోతుంది, యాపిల్ ఈవెంట్కి వెళ్ళిపోతుంది. యాపిల్ ఈవెంట్లో ఈసారి మీకు ఐఫోన్ 15 సిరీస్ తీసుకొని వస్తారు. ఐఫోన్ 15 సిరీస్లో మీకు మొత్తం 4 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ప్లేస్లో 15 అల్ట్రా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఈసారి టాప్ మోడల్లో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉండబోతున్నాయి, టెలిఫోటో లెన్స్ తీసేస్తున్నారు. అండ్ ఫ్రేమ్ కూడా వీళ్ళు టైటానియం ఫ్రేమ్ తీసుకొని రాబోతున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ తీసేసి. అండ్ ఇంకా దీనిలో మీకు టైప్ సి పోర్ట్, అన్ని ఫోన్స్లో టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది ఐఫోన్ 15 సిరీస్లో. అన్నింటిలో డైనమిక్ ఐలాండ్ తీసుకొని రాబోతున్నారు. సార్ బడ్జెట్ మొబైల్ కూడా ఎక్కువ సేల్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఐఫోన్ 15 సార్ డైనమిక్ ఐలాండ్ రాబోతుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది కాబట్టి. అండ్ టాప్ మోడల్ కూడా సేల్స్ ఉండొచ్చు, పెరిస్కోపిక్ లెన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి. సో టాప్ మోడల్ ప్రొడక్షన్ కూడా పెంచబోతున్నారు, ఒక 30% ప్రొడక్షన్ పెంచుతున్నారు టాప్ మోడల్ది. అండ్ దీంతోపాటు వీళ్ళు యాపిల్ వాచ్ సిరీస్ తీసుకొని వస్తారు ఐఫోన్స్తో పాటు, అండ్ వాచ్ 9 సిరీస్. అండ్ దీంతోపాటు ఎయిర్ పాడ్స్, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఐప్యాడ్స్ కానీ ఇట్లాంటివి కూడా ఏమైనా అనౌన్స్ చేయొచ్చు. చూడాలి ఏమేమి లాంచ్ చేస్తారు, ఇవన్నీ మనకి సెప్టెంబర్ 12వ తారీఖే తెలుస్తాయి. సెప్టెంబర్ 12వ తారీఖు అయితే మనం యాపిల్ నుంచి ఐఫోన్స్ అయితే పక్కా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ లాస్ట్లో వచ్చేసరికి మీకు V29 సిరీస్ వస్తుంది. ఆల్రెడీ V29E వచ్చింది, V29, V29 ప్రో ఈ రెండు ఫోన్స్ వస్తారు మీకు సెప్టెంబర్ ఎండింగ్లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్స్ మీకు కెమెరా స్పెసిఫిక్ ఫోన్స్ ఉంటాయి, కెమెరాలో ఫీచర్స్ యాడ్ చేసి తీసుకొస్తారు. ఇంకా ఎక్కువ దీనికి సంబంధించి మనకి ఎండింగ్ వచ్చేసరికి మనం దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సెప్టెంబర్ ఎండింగ్లో మీరు వివో నుంచి రెండు ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ వివో నుంచి, వివో T2 ప్రో అని చెప్పేసి ఒక ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది కూడా స్నాప్డ్రాగన్ 778 ప్లస్ ప్రాసెసర్తో రావచ్చు. ఏదైతే G84 మీరు చూసారో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో ఇది రావచ్చు. ఇది దీని ప్రైస్ కూడా 20 నుంచి 25 వేల మధ్యలో రావచ్చు. సో ఇది ఎగ్జాక్ట్గా మీకు G84 స్పెసిఫికేషన్తో వస్తుంది ఇంచుమించు. చూడాలి మరి ఎంత ప్రైస్ పెడతారు ఇవన్నీ మనకి ఈ మంత్ ఎండింగ్ తెలియవచ్చు. ఇవి పక్కా వచ్చే ఫోన్స్ అయితే సెప్టెంబర్ నెలలో. ఇవి అయితే మీరు ఖచ్చితంగా సెప్టెంబర్లో 100% అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు రూమర్స్ ప్రకారం అయితే హానర్ 90 రావచ్చు. హానర్ 90 ఎగ్జాక్ట్గా డేట్ వీళ్ళేమీ అనుకోవట్లేదు. ఇంకా హానర్ 90 అయితే పక్కా ఇండియాకి అయితే వస్తుంది. డేట్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మరి సెప్టెంబర్లో తీసుకొస్తారు, అక్టోబర్లో తీసుకొస్తారో తెలియదు. సామ్సంగ్ F32 కూడా రావచ్చు బడ్జెట్లో. అండ్ షామీ 13 సిరీస్ కూడా రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. OnePlus 12 సిరీస్ కూడా రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ రూమర్స్ ఏమి మ్యాక్సిమం ఇవైతే రావు. పక్కా వచ్చే ఫోన్స్ అయితే నేను ఫస్ట్ చెప్పాను కదా, ఈ ఫోన్స్ అన్ని మీకు 100% అయితే మీకు సెప్టెంబర్లో అయితే చూడవచ్చు. మీరు వీటిలో మీరు ఏ ఫోన్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటు అన్ని అన్బాక్సింగ్ మన ఛానల్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.